మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తులు కాకుండా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెస్ తీసుకొని మాట్లాడినటువంటి మాటల పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తా ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురందేశ్వరి గారు సంధించినటువంటి ఆప్కారి శాఖకు సంబంధించినటువంటి బాణం మద్యపాన నిషేధాన్ని ఎన్నికలలో నేను సంపూర్ణంగా నిషేధిస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పినటువంటి వైనాన్ని చెబుతూ ఏదైతే మద్యపాన నిషేధాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో టమాటాల కొట్టుకాడైనా సరే ఫోన్ పేలు జీపేలు ఉంటాయి కానీ వందల వేల రూపాయల వ్యాపారం జరిగేటువంటి మద్యం షాపుల్లో మాత్రం ఎటువంటి ఫోన్ పేలు ఉండవు, అధికారికంగా రసీదులు ఉండవు అనేటువంటి మాటని చెబుతూ మీరు అక్రమంగా సంపాదించినటువంటి సంపాదన గురించి మాట్లాడుతూ మీరు తయారు చేసినటువంటి నకిలీ మద్యం ఆంధ్రప్రదేశ్ మాత్రమే పెట్టుకొని తయారు చేసినటువంటి భూమ్ భూమి బీర్ల నుంచి ప్రెసిడెంట్ మెడల నుంచి ఏపీ స్పెషల్ స్టాటస్ దగ్గర నుంచి తయారు చేసినటువంటి సొంత కంపెనీ మందులు ఏవైతే ఉన్నాయో నకిలీ మందులు, అది ప్రజల ప్రాణాలు హరిస్తున్నటువంటి సందర్భంలో ఒక మహిళా తల్లిగా ఆంధ్రప్రదేశ్ కేంద్రంలో ఉన్నటువంటి అవినీతి రహితమైనటువంటి నరేంద్ర మోడీ గారి పాలనకి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వర్ గారు ఇచ్చినటువంటి సవాలుకి మీరు జవాబు చెప్పలేక ఈ రాష్ట్రంలో ఆబ్కారీ శాఖకు సంబంధించినటువంటి ప్రశ్నను సంధిస్తే ఆబ్కారీ శాఖ మంత్రి మాట్లాడలేక ఎవరో ఒకళ్ళతో మాట్లాడిచ్చేటటువంటి క్రమాన్ని తీసుకొని వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశాలలోకి విషయాల్లోకి కుటుంబాల్లోకి చొరబట్టడానికి ప్రయత్నం చేయడం అనేది సహజమైనటువంటి మీ పద్ధతి ప్రకారం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రెండు పార్టీల యుద్ధంలో మీరు వాడుతున్నటువంటి పదజాలం ప్రకారం మీకు అది అలవాటు కావచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ సంస్కృతి పరంగా పద్ధతి పరంగా ప్రజాస్వామ్య పరంగా మేము అడుగుతున్నటువంటి విషయాలకి సమాధానం చెప్పలేకపోవడం అనేది మీ దిగజారుడుతనానికి నిదర్శనం. ఈ రాష్ట్రంలో ఒక మహిళ దాదాపు సగం పైగా జనాభా ఓట్ల శాతం ఉన్నటువంటి రాష్ట్రంలో మహిళలకు ప్రతినిధిగా మహిళా తల్లులు మద్యపానానికి వాళ్లకు కుటుంబాలు బలవుతున్నటువంటి తీరుతెన్నులకు ఆధారంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యపానాన్ని నియంత్రిస్తామని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచుకున్నటువంటి పద్ధతికి నిరసనగా ఆనాడు 2018లో కేవలం రాష్ట్ర ఆదాయం 18,16,000 కోట్ల రూపాయలు అయితే మరి 2023 నాటికి వచ్చేసరికి అది దాదాపుగా 32,000 కోట్లుగా ప్రజల మీద రక్తాన్ని పిండి పీల్చి మీరు సంపాదించినటువంటి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనేటువంటి మాటకి దీటుగా మీరు ఆసరా అని చెప్పి మద్యం తాగించి వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉన్నటువంటి వాళ్ళ భర్తల్ని చంపుతున్నటువంటి సాక్ష్యంగా మీరు అమ్మతోడని చెప్పని తండ్రిని లేకుండా బిడ్డలు బతికించి ఆఖరిగా కుటుంబాన్ని దిక్కులేని వాళ్ళు చేసి ఎడమ చేత్తో రూపాయి పావలా తీసుకొని కుడి చేత్తో పావలా ఇస్తున్నటువంటి మీ యొక్క దగులుబాజీ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి మాటలకి సమాధానం చెప్పలేక ఈ రోజున మీరు ఉసిగొల్పినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడేటువంటి మాటలకి భారతీయ జనతా పార్టీ ప్రతిస్పందించినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు మర్చిపోయారేమో, మీరు ఉదహరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీరు చరిత్ర ఎత్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా మీరు వీడియోలు చూపించే క్రమంలో మీరు కూడా కొన్ని వీడియోలు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. మర్చిపోయినట్టు ఉన్నారు మీరు, పాపం కష్టపడి ఏదైతే ఈ వీడియోలు కూడా చూస్తూ ఉండండి, మీరు ఒకసారి తెలుస్తూ ఉంటుంది. మీ నాన్నగారే, మీ నాన్నగారు మీకు అధికారాన్ని తెచ్చిపెట్టిన వారే పాపం. ఆ రోజున భుజం మీద చేతులేస్తూ ముద్రాడుకున్నటువంటి లెక్కలు, ఆ తర్వాత ఇంటర్వ్యూలో కూడా ఏం చెప్పారో చూడండి. మీరు ఇవాళ మీరు అవినీతి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులు, ఇటువంటి క్రమంలో వారు ఇందాకట మాట్లాడతా వాళ్ళని మాట్లాడిచ్చిన వాళ్ళకి చెప్తా ఉన్నాం మేము. ఈ రాష్ట్రంలో మీరు మాట్లాడేటువంటి వ్యక్తి, మీరు ఈరోజు అత్యంత అవినీతి పడని చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని రాజకీయాల్లో తెచ్చింది ఎవరో ఒకసారి వెనక్కి తెచ్చి చూసుకోండి. ఆ వ్యక్తికి ఆనాడు యూత్ కాంగ్రెస్ ఇచ్చింది ఎవరో మీరు ఒకసారి తెచ్చుకోండి. ఆనాడు ఆ వ్యక్తికి మంత్రి ఇచ్చింది ఎవరో మీరు కూడా తెచ్చుకోండి.
ఆనాడు అదే వ్యక్తికి 1999 ఆగస్టులో మీరు 7 కేసులు హైకోర్టులో వేసి 2000 డిసెంబర్లో మీరు ఎందుకండి ఆయన మీద అవినీతి కేసులు వేశారు కదా అని చెప్పని అడిగితే ఆనాటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ నాన్నగారు మా లాయర్ గారు సంతకాలు పెట్టమన్నారు నేను పెట్టాను ఏం జరిగిందో నాకు తెలియజేయని చెప్పి తప్పించుకున్నట్టు వైనాన్ని కూడా కొంచెం చెప్పండి మేము ఇంత లోతుకు మేము వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే కేరా పట్రస్ అవినీతిగా ఉన్నటువంటి మీ లెక్కల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టి యూపీఏ 2లో అది ప్రభుత్వం కూలిపోతుందని చెప్పని ఆనాడు దిగజాడు రాజకీయానికి ప్రతీకగా ఈ రాష్ట్రంలో 3 ఎంపీల్ని ఆదికేశవ నాయుడు గారిని మందా జగన్నాథాన్ని ఇంకొక అతన్ని ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి కొనుక్కొని ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి నిలబెట్టినటువంటి మీ నాన్నగారిని అడగండి అవినీతి ఎలా ఉంటుందో ఆయన చెప్తా ఉంటారు మేము కూడా అంటా ఉన్నాం ఏదైతే ఆనాడు ఆయన ప్రభుభక్తి దేశభక్తి పాప స్వామి భక్తి అన్నీ కూడా కుటుంబ భక్తి అన్ని ప్రకటించి రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఇందిరాగాంధీ గారి పేరు మీద పథకాలు పెడితే మరి ఈరోజు మీరు ఏం పెడుతున్నారో మేము లైన్లో వచ్చినప్పుడు నేను కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది ఏదైతే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ని పెంచి చేస్తే మీరు ఆ కాంగ్రెస్ని ముంచి ఈరోజు మీరు తెచ్చుకున్నటువంటి శ్రామిక రైతు సంఘం ఏదైతే పార్టీ ఏదైతే ఉందో అందులో మీ నాన్నగారి పేరు ఎందుకు పెట్టుకోలేదో మీరు ప్రజలకు చెప్పండి నాడు చేసినటువంటి పాదయాత్ర ప్రజల కోసం చేస్తే మీరు చేసినటువంటి పాదయాత్ర పదవి కోసం అయినటువంటి పరిస్థితికి ఉదాహరణగా మారినటువంటి పరిస్థితి ఆయన ఎవరో వెన్నుపోటు పొడిచారన్నారు రాష్ట్ర ప్రజలు మీరు గొడ్డల పోటు పొడిచారంటున్నారు వెన్నుపోట గొడ్డల పోట అని అర్థం కాక ప్రజలు సతమతమయ్యేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతూ ఉంది గొడ్డల పోటు పడైనటువంటి బాబాయ్ ఆత్మ క్షోభిస్తూ ఉంది ఒక పక్క మీ దెబ్బకి రాజకీయానికి బయటకు వెళ్ళిపోయినటువంటి అమ్మా చెల్లెళ్ళ పరిస్థితి అంటే అర్థం కానటువంటి స్థితి కనపడుతుంది ఈ రోజున ఈ పక్క మేము అడుగుతూ ఉన్నాం మరి ఆ రోజున కాంగ్రెస్ పార్టీని బతికించాలని చేసినటువంటి ఆ ప్రయత్నాన్ని మీరు చంపిన తర్వాత ఏదైతే ఆనాటి వైఎస్ఆర్ ఆనాటి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పథకాలు పెడితే మీరు దాదాపు ఇవాళ 40-50 స్కీములు మీ పథకాలు మీ పేరు మీద ఎందుకు పెట్టుకున్నారనేది అర్థం కానటువంటి ప్రశ్న రాష్ట్రంలో మీరు విమర్శించినటువంటి ఒక నాయకురాలు ఎవరంటే ఈ రాష్ట్ర బీజేపీ మహిళా అధ్యక్షురాలు కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి దేశ ప్రధాని అవినీతి రహితమైనటువంటి నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అధ్యక్షురాలు ఎవరు అడిగారంట ఎందుకయ్యా ఏడుతున్నామంటే ఎగ్గొట్టడానికి అన్నాడంటే వెనకాల ఎవడు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో ఇప్పుడు విమర్శించినటువంటి ఈ ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆనాడు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు పాపం ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎత్తి పడేశాడు అన్నటువంటి చిరంజీవి గారిని ఆ రోజు గెలవలేక మళ్ళీ ఎల్లయ్య మూలకెళ్ళిన పరిస్థితి ఉండి ఇవాళ దానికి ఉన్నటువంటి కార్డు ఏదైతే ఉందో ఆ కార్డును తాకట పెట్టి తెచ్చుకున్నటువంటి పోస్టును అడ్డం పెట్టుకుని ఈరోజు మాట్లాడేటువంటి స్థితి మరిచి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దీన్ని తీవ్రంగా గ్రహిస్తూ ఉన్నాం చిరంజీవి గారి ఇంట్లోకి చొరబడి వాళ్ళ తల్లిగారిని భార్య గారిని అందరిని కూడా దూషించినటువంటి వ్యక్తి వాళ్ళు ఇవాళ కూడా ఇంకొక ఇంట్లో చొరపడడానికి ప్రయత్నం చేశాడు వారు చెప్పుకుంటూ వచ్చారు బాలకృష్ణ గారి దగ్గర కాల్పులు జరిగినటువంటి మాటలు అది ఈ వాస్తవానికి ఈ సందర్భానికి కానటువంటి అంశం రాష్ట్ర మహిళా అధ్యక్షుల వారు మాట్లాడింది మద్యపాన నిషేధం మీద మీకు వచ్చినటువంటి ఆదాయాన్ని పక్కదారి పట్టించి మీరు ఎక్కువ ఆదాయాన్ని అక్రమంగా సంపాదించుకుంటున్నారు ప్రజల జీవితాలు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి మహాప్రభు అంటే దానికి సమాధానం చెప్పడం వదిలిపెట్టి మీరు బాలకృష్ణ గారు తుపాకీ పేల్చారు ఎన్టీఆర్ గారు ఆనాడు ఇట్టన్నారు దగ్గుబాటి వెంకటేశ్వర గారు ఈనాడు ఇట్టన్నారు ఈ విషయాలన్నీ ప్రభుత్వం బాగా చాలా దగ్గరుండి మీ అధినాయకుడు మీతో పేల్పించినటువంటి మాటలు వెనకనటువంటి అంతర్యం అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో మహిళా సంస్కృతి పట్ల కానీ మహిళ అనేటువంటి పట్ల కానీ గౌరవం లేదనేటువంటి విషయం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మీ ఎక్కుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మతానికి కూడా అర్థమవుతున్నటువంటి స్థితి మేము అనుకున్నాం పాపం నిజంగానే ఆరాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పక్కన వాసాని కృష్ణమగారు అనబడేటువంటి వాళ్ళ ఈ మాటల కథల రచయి తెలియ కథల్లి ఆయన పక్కన నుంచి ఉన్నట్టు మేడం గారు అక్కడికి వచ్చినట్టు వారే బతిమలాడినట్టు ఈ కథ మొత్తం ఆయన కళ్ళతో చూసినట్టు ఒక స్క్రిప్ట్ రా చెప్పినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒకే వీడియోలో చెప్పినటువంటి వైనం ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా మీరు కరెక్ట్గా మీరు ఏ ఫీల్డ్ అయితే ఉన్నారో ఆ ఫీల్డ్కి సరిపడేటువంటి కథే తప్ప ఇది జనాలకి పనికొచ్చేటువంటి అంశం కాదు మీ నాయకుడు చెప్పాడు ఈ రాష్ట్రంలో పోలీసుల మీద నాకు నమ్మకం లేదని చెప్పాడు మరి వాళ్ళు అదే పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి అదే పోలీస్ అన్నలని వాళ్ళ జీతాలు కోసుకుంటా వాళ్ళ జీవితాలు తగ్గించుకుంటా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హెచ్ఆర్ఏ టీఏలు ఇవ్వకుండా వాళ్ళ నానా బాధలు పెడుతూ కూడా వాళ్ళని వాడుకుంటున్నటువంటి తీరు కూడా పోలీసు యొక్క యంత్రాంగం మొత్తం కూడా బాధపడుతున్నటువంటి తీరు కూడా గమనించమని చెప్పండి మీకు రాష్ట్రంలో ఏం జరుగుతున్నటువంటి అంశాన్ని పక్కన పెడితే దూషించే పర్వానికి వెళ్తున్నటువంటి మీరు మీకు దమ్ముంటే రాష్ట్ర బీజేపీ మహిళా అధ్యక్షురాలు ప్రశ్నించినటువంటి మాటకి సమాధానం చెప్పండి లేదా సిగ్గుతో చంపలేసుకోండి ఈ రాష్ట్రంలో మద్యం మీద బతికేటువంటి మీరు పాత ప్రభుత్వం మద్యం మీద ఆదాయం సంపించిన అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత అదే మద్యాన్ని ఆసరాగా తీసుకొని ఆ మద్యం వ్యాపారం చేసుకుంటూ వేలాది కోట్ల రూపాయలు దొంగదాడిన దొడ్లో మీ యొక్క బొక్కసార్లు దాచుకుంటూ
ఇవాళ రాష్ట్రంలో మీరు రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాలు నాశనం చేసుకుంటూ మీరు చేస్తున్నటువంటి ఈ పాలన ఏదైతే ఉందో దానినే అన్నారు శవాల మీద పేలాలు ఏరుకోవటం అని చెప్పని. ఈ రాష్ట్రంలో 212 రూపాయలు తయారైనటువంటి బాటిల్ని 400 రూపాయలకు అమ్ముతున్న వైద్యం ఏదైతే ఉందో వ్యాపారం చేస్తున్నటువంటి ప్రజలతో దానినే అన్నారు శవాల మీద పేలాలు ఏరుకోవటం అని చెప్పని. ఈ రాష్ట్రంలో ఏ షాపులు అయితే నరసాపురంలో పురంధేశ్వరి గారి షాపులోకి వెళ్ళి అడిగిన తర్వాత 700 రూపాయలు అమ్మాను, 100 రూపాయలు సరుకు అమ్మాను, 700 లెక్క ఉందని చెప్పారే, దాన్నే అన్నారు శవాల మీద పేలాలు ఏరుకోవటం అని చెప్పని. ఈ రాష్ట్రంలో ఆబ్కారీ శాఖకి మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రి దుప్పట్లో దాక్కొని సమాధానం చెప్పలేక ఎవరో దారిని పోయేటువంటి దానయ్య, కథలనుకునేటువంటి కన్నయ్య, మాటలు చెప్పేటువంటి మల్లయ్య ఎవరైతే ఉన్నారో తీసుకొచ్చి చెప్పి మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం ఏదో ఉన్నారో దీన్నే అంటారు శవాల మీద పేలాలు ఏరుకోవటం అని. దయచేసి భారతీయ జనతా పార్టీ రాలోకండి, నిప్పు జోలికి వెళ్తే తగలబడిపోతారు, గుర్తుంచుకోండి. రాష్ట్రంలో అవినీతిలో పాలిస్తున్నటువంటి మీరు ఒకరోజు ఆళ్ళు వెళ్ళినా ఒకరు మొన్న 10 నెలల పాటు జైల్లో ఉండి 16 నెలల పాటు జైల్లో ఉండి వచ్చినటువంటి మిమ్మల్ని ఏదైతే మిమ్మల్ని అసెంబ్లీలో వేదికగా మిమ్మల్ని వెక్కిరిస్తున్నారో దానికోసం చేశారో లేకపోతే ఈ 16 నెలల నిబంధ మార్పులు పక్కోళ్ళ మీద కూడా చేయాలని చేస్తున్నారో మాట్లాడే వాళ్ళ మీద కూడా మీరు నిందలేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ప్రజలకు అర్థమవుతూ ఉంది. ప్రజలు నమ్మారు, ప్రజల గొంతు మీరు కోశారు, రైతులు నమ్మారు, రైతులు నట్టేట ముంచారు, నిరుద్యోగులు నమ్మారు, వాళ్ళ ఊళ్ళు వదిలిపెట్టి పారిపోయేలా చేశారు, పరిశ్రమల వారు మీకు అండగా ఇచ్చి అండగా దండిగా మీకు అన్నీ ఇచ్చారు కానీ ఈ రోజున పరిశ్రమలు మూసుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి చేశారు, మహిళలు నమ్మారు, వాళ్ళు తాళిబొట్లు తెంపారు. ఇన్ని దుర్మార్గాలు కానివ్వటువంటి మీ ప్రభుత్వానికి ప్రజా సమక్షంలో ప్రజలు తీర్పిస్తారు, నాటి వరకు వేసి ఉండమని చెప్పని తెలియజేస్తూ కబడ్దార్ ఇక నుంచి మీరు భారతీయ జనతా పార్టీలో మీకు చేతనంతే సరైన సమాధానం చెప్పండి, లేదా మీకు సంబంధించిన మంత్రులు చెప్పలేకపోతే సిగ్గుతో ముడుచుకుపోండి. అంతేగాని దూషణ పర్వానికి దిగితే ఊరుకునేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ లేదు. గుర్తుంది కదా, చక్రం తిప్పిన, చక్రాన్ని తీసుకెళ్లి ఖండించిన భారతీయ జనతా పార్టీ నీతివంతమైనటువంటి పార్టీగా ప్రజల మధ్యలో ఉంది. అభివృద్ధి చేసి ప్రజల మధ్యకి వెళ్ళి ఓట్లు అడిగేటువంటి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితిలో మీరు మీ అవినీతి బురద చల్లడానికి ప్రయత్నిస్తే ఈ తెల్ల చొక్కాల మీద మరక నిలిపేటువంటి పరిస్థితి కాదు, బురదలో ఉన్నటువంటి పందుల్లాగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ బురద వాళ్ళకే జరుగుతుందని చెప్పని తెలియజేస్తా సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.